ఒరే నాయన, టీడీపీ వాళ్ళని నేను ఒక్కటే అడుగుతా ఉండ. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్ల కూల్చివేతలు జరిగితే ఆ ఇప్పటం గ్రామం ఏ నియోజకవర్గంలోదిరా? మంగళగిరి నియోజకవర్గంలోది. మంగళగిరిలో మీ తరపున పోటీ చేసే నాయకుడు ఎవర్రా? నారా లోకేష్ బాబు గారు. వాళ్ళకి ఏ విధమైన హామీ ఇచ్చిండు? పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటం గ్రామంలో సభ జరుపుకుంటే ఆ సభకు సంబంధించిన వాళ్ళ ఇల్లు కూల్చివేయబడితే అక్కడికి వెంటనే పర్యటించి అక్కడ వారి బాధలన్నీ కూడా తెలుసుకొని వారికి తక్షణ ఆర్థిక సహాయంగా ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా 100,000 రూపాయలు, కూల్చివేయబడ్డ ప్రతి ఇంటికి కూడా 100,000 రూపాయలు ఆర్థికంగా సహాయం చేయడానికి తక్షణమే ఆయన చెప్పడం జరిగింది. కానీ మీ యొక్క నారా లోకేష్ బాబు గారు అక్కడ పర్యటించి ఏం చెప్పారో తెలుసా? అయ్యా, ఈసారి నేను ఎమ్మెల్యే అయ్యంగానే ఖచ్చితంగా మీ ఇల్లుని అన్ని కట్టిస్తాడంట. ఎమ్మెల్యే అయితే నువ్వే అన్ని కట్టించేదియా? ప్రభుత్వం డబ్బు తీసుకుపోయి వాళ్ళకి పెడతావు, అంతేగాని నీ సొంత డబ్బు ఇచ్చినట్టు నేను ఎమ్మెల్యే అయితే కట్టిస్తానన్నాడే. దీని గురించి మీరంతా కూడా ఆలోచించండి ఒకసారి. ఆయన సొంత డబ్బు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు ప్రకటించిండు, మీరు నారా లోకేష్ బాబు గారు ఏమో నేను ఎమ్మెల్యే అయితే అక్కడ ఎమ్మెల్యే కాకపోతే అంటే ప్రజలు అవసరం లేదా, ఎమ్మెల్యే కాకపోతే ప్రజల బాధలు అవసరం లేదా, ఎమ్మెల్యే కాకపోతే ప్రజల నష్టాన్ని పరిష్కరించలేడా, అంత స్తోమత లేదా మీ నారా లోకేష్ బాబు గారికి? ఏం చేస్తున్నాడు డబ్బు అంతా? ఏ కొంత డబ్బు 20 లక్షల రూపాయలు ప్రకటించలేడా? అంత సహాయం చేయలేను ఒడికి మళ్ళీ ఓట్లు వేయాలనా? అదే మంగళగిరిలో మళ్ళీ ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు మీరు? దీని గురించి కూడా మీరు అందరూ ఒకసారి ఆలోచించండి.